డ్రగ్స్ తీసుకున్నా సప్లై చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. డ్రగ్స్ క్రయ విక్రయాలపై తమకు సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం అందిస్తామని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది డ్రగ్స్ కు అలవాటు పడి పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ మనిషి ఆలోచన విధానాన్ని మార్చి నేరాలకు ప్రేరేపిస్తాయని తెలిపారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. జనగామ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు కలెక్టర్. పారితోషికం కూడా ఇస్తూ సన్మానం చేస్తాము. సో అలాంటి కారణంగా